కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు వరదలకు పొంగి ప్రవహిస్తోంది. వరుసగా రెండో ఏడాది కృష్ణా పరివాహంలో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది కంటే ముందే ఈసారి వరద పోటెత్తుతుండగా తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టుల్లోకి మరింత నీరు వచ్చి చేరనుంది. కర్ణాటకలో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆల్మట్టి డ్యాంలోకి 151,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. జలాశయం నుంచి దిగువకు 175,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి గరిష్ట నీటి సామర్థ్యం 95 టీఎంసీలకు గాను ప్రస్తుతం 77.43 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. నారాయణపూర్ జలాశయానికి భారీగా ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులోకి 200,000 క్యూసెక్కుల వరద వస్తుండగా జలాశయం నుంచి 2.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 492 మీటర్లు కాగా ప్రస్తుతం 490.76 మీటర్ల నీటిని నిల్వ ఉంచారు. జలాశయం పూర్తి నీటి నిల్వ 33.31 టీఎంసీలకు గాను ప్రస్తుతం 26.89 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. 2.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి దాదాపు అంతే మొత్తం క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 317.79 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 222,000 పైగా క్యూసెక్కులు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 98,765 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనివా ఎత్తిపోతల పథకం ద్వారా 1688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 1000 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 849.1 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 78.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి 38,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నాగార్జున సాగర్ నుంచి 4,084 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 557.6 అడుగుల నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 226.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది.